ధ్యానం అన్నట్టు. ఇక్కడ సంప్రదాయ ప్రకారంగా చెప్పుకున్న అర్థమే కాకుండా భగవంతుని మనం ధ్యానం చేసే పూజ చేస్తాం. ధ్యానం చేసినప్పుడు మనసారా ఆయన రూపాన్ని తలుచుకుంటాం. అప్పుడు ఆయన రూపం కొత్తగా తయారైందా, నీ అంతఃకరణమే ఆయన రూపం అయిందా లేదా? కనుక సారూప్యం తవ పూజనే శివ మహాదేవేకి సంకీర్తనే సామీప్యం. శివ మహాదేవాన్ని కీర్తించేటప్పుడు సామీప్య ముక్తి దొరికింది అన్నాడు. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరినైనా పిలుస్తాం ఎప్పుడండి, దగ్గరుంటేనే పిలుస్తాం. అందుకని హఠాత్తుగా ఇక్కడ గుర్తుకు రాగానే మీ అబ్బాయిని ఇక్కడ నుంచి పిలవరు కదా, ఎందుకు పిలవరు, ఇక్కడ లేడు కనుక. కానీ శివ మహాదేవ అని అంటున్నావు ఇక్కడ అంటే అర్థం ఇక్కడ ఉన్నాడనే కదా అర్థం. కనుక నిన్ను కీర్తించేటప్పుడు సామీప్య ముక్తి నాకు ఇక్కడ లభిస్తుంది. దాని తర్వాత సాలోక్యం ఎప్పుడు అంటే శివభక్తి దుర్య జనత సాంగత్య సంభాషణే సాలోక్యం. మనం ఎలాంటి ఇష్టం ఉన్న వాళ్ళతో కలిస్తే అదే మన లోకం అయిపోతుంది, అవునా లేదా అండి? ఇద్దరు సినిమా పిచ్చేవాళ్ళు కనిపిస్తే వాళ్ళకి మరో ప్రపంచం పట్టదు, అంతా సినిమాల గురించే. అలాగే ఇద్దరు రాజకీయ నాయకులు కలిస్తే రాజకీయం తప్ప ప్రపంచంలో మరొకటి లేదు అనిపిస్తుంది మనకి. అలాగే భక్తులు కలిస్తే భగవంతుడు తప్ప మరొక లోకం లేదు వాళ్ళకి. అందుకే సజ్జన సాంగత్యం ఏం చేస్తుందంటే తన్మయ స్థితిని కలిగిస్తున్నది. కనుక శివభక్తి ధర్య జనత సాంగత్య సంభాషణే సాలుక్యం. శివభక్తులతో కలిసి మాట్లాడితే అదే సాలుక్యం. చెట్ట చివరికి చెప్తారు, చరాచరాత్మక తనుజ్యాని భవానీపతే సాయుధ్యం మమ సిద్ధమంతమవుతి. చరాచరాత్మకమైన తను శివుడంటే ఎవరు? ఆపాతాళ నభస్తలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటికలింగం, విశ్వవ్యాపకమైన పరతత్వం. ఆ విశ్వవ్యాపకమైన దాంట్లో నేను ఎక్కడున్నా, ఆయనలోనే ఉన్నాను కదా. కనుక ఆయనలో లీనమైన నేను అని తలుచుకుంటే సాయుధ్యం కూడా నాకు ఇక్కడే దొరుకుతుంది అన్నారు. కనుక ముక్తి అనేది శంకరుడు చెప్పినది నాలుగు ఇక్కడే దొరుకుతున్నాయని శివానంద అర్హులు చెప్పారు. అంతేకాదు, భవాని త్వం దాసే మయితర దృష్టిం సకరుణ ఇది స్తోతుం వాంఛం కథయితి భవాని త్వమితి యహ తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుధ్య పదవి ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటముకుట నీరాజిన పదాం అనే శ్లోకంలో భవాని నువ్వు దాసుడినైన నాయందు దయచూపించు అని స్తోత్రం చెయ్యాలనుకుంటానమ్మా. కానీ ఇలా అనుకున్న నేను భవానిత్వం అంటానో లేదో నువ్వు వెంటనే సాయుధ్య పదవినిస్తున్నావు అన్నారు. ఈ మాట కూడా అద్వైత వాసనే ఉన్నటువంటి భక్తి. ఎందుకంటే భవానీ నువ్వు దాసుడినైన నాయందు దయ చూపించు అని అనాలనుకుంటా, కానీ భవానిత్వం అంటానో లేదో వెంటనే అనుగ్రహిస్తావు. ఇది పైకి చూస్తే ఏమర్థం కనిపిస్తుందంటే క్షిప్రప్రసాదిని, ఇంకా అడుగుతున్నాడో లేదో వాడు మనసులో ఉన్న సంకల్పం చేసి వెంటనే అనుగ్రహించింది అనేది భౌతికంగా కనబడే అర్థం. కానీ ఇందులో గొప్ప విశేషం ఏంటంటే అమ్మకు నేను దాసుణ్ణి అని అంటే ఇక్కడ దాసభావం అంటే సమర్పణాభావం, మరొకటేం లేదు. అహంకారాన్ని అర్పించడమే దాసభావం. ఆ భావాన్ని ఎప్పుడైతే నువ్వు స్వీకరించావో అమ్మ దయతలచే ఏం చేస్తున్నదంటే ఆ బ్రహ్మజ్ఞానాన్ని కలిగించి మోక్షాన్ని ఇస్తున్నది. అది భవానిత్వం అనే మాటకి సంస్కృత భాషలో భవాని అనే మాట భవామి అనే మాటకు మనకు రూపాంతరం, అంటే అవుతాను అని అర్థం అండి. భవాని అంటే అమ్మవారిని మన అందరికీ తెలుసు, కానీ భవాని అనే శబ్దానికి అర్థం ఏంటంటే అవుతాను అని అర్థం. ఏమిటి అవుతావు? త్వం, త్వం అంటే నువ్వు అవుతాను. నువ్వు అవుతానంటే నేను నువ్వు అవుతాను అని అర్థం. నేను నువ్వు అవుతాను అన్నప్పుడు అహం బ్రహ్మాస్మి అంతే అర్థం. ఇక్కడ భవాని త్వం అనే దానిలోనే అహం బ్రహ్మాస్మి తత్వమసి ఈ రెండు మహావాక్యాలు ధ్వనింపజేశాయి. కనుక భవానిత్వమే సంపూర్ణమైపోయింది. ఇది రావడానికి ఏం జరిగింది? భవానిత్వం దాసేమయ్య విదర దృష్టిం అనే సమర్పణ భావంతో కూడిన భక్తి వల్ల ఏర్పడిన చిత్తశుద్ధికి అమ్మ సంతోషించి ఇచ్చిన అనుగ్రహం ఏమిటయ్యా అంటే ఆ అభేద జ్ఞానాన్ని ఇచ్చింది, అద్వైత జ్ఞానాన్ని అనుగ్రహించింది. కనుక శంకరుల దృష్టిలో భక్తి వలన జ్ఞానము, జ్ఞానము వలన ముక్తి అనేటువంటిది ఏది ఉందో అది ఈ శ్లోకంలో స్పష్టంగా కనిపిస్తుంది. కనుక శివానంద లహరి సౌందర్య లహరిలో అద్వైత భక్తిని శంకరులు ఎలా ప్రతిష్ఠ చేశారో ఇప్పుడు మనం చెప్పుకున్నాం. కనుక శంకరులు చెప్పిన భక్తి మనస్సు మహాదేవం మయమైతే మనస్సు అనేది ఇంకా మిగలదు. మనస్సు అంటే నేననే భావానికి మూలమే కదా. బుద్ధి అన్న, అహంకారం అన్న, చిత్తం అన్న ఒకటే అంతఃకరణ. అంతఃకరణ ఎప్పుడైతే పరమాత్మతో తాదాత్మ్యం చెందిపోయిందో ఇంక జీవేశ్వర అభేదం సిద్ధిస్తున్నది. అది శంకరులు మనకు చూపించినటువంటి భక్తి మార్గం. ఈ భక్తి మార్గం జ్ఞానానికి ఉపకరించేటువంటి భక్తి మార్గం. కనుక అటువంటి మనస్సుని మహాదేవుడికి అర్పించేటువంటి బుద్ధి ఏదైతే ఉందో దాన్ని జగద్గురువులు మనకు అనుగ్రహించుదాక. ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆత్మీయులందరికీ కూడా నమస్కరిస్తూ స్వస్తి.
సభకి నమస్కారం. పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందడానికి భక్తి అనే